ఎందుకు అవుతుందంటే ఏం కాకపోతే ఏం లాభం అయితే సార్? ఏం గురువు అయితే ఏం కాకపోతే ఏం అయితే గురువు కానీ వాటికనే మాట్లాడుతున్న గురువు అయితే ఏం లాభం? ఏమైనా పని కావాలి. అధ్యక్ష రెండు ఉన్నాయి, రెండింటికి రెండు మేము చేసి చూపిస్తాం. అధ్యక్ష అధ్యక్ష ఏదైనా చెప్పడానికి కూడా ఆత్మవిశ్వాసం కావాలి మనుషులకు. జోక్ లాగానే అనిపిస్తుంది, అవుతుందా పోతా అనిపిస్తుంది, కానీ అవుతుంది. వాక్శుద్ధి, చిత్తశుద్ధి, సంకల్పశుద్ధి ఉంటే నిజంగానే ప్రజల మేలు కాంక్షించడంలైతే భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు. అధ్యక్ష ఒకనాడు నేను చెప్పిన, ఇక అయిందేదో అయింది, నేను ఇక పోతున్నా ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రంకి వెళ్ళి పోతున్నా, తెలంగాణ రాష్ట్రంలోనే విమానం దిగుతా అని చెప్పిన అధ్యక్ష. ఇక భగవంతుని దయ, మీ అందరి సహకారం నా అదృష్టం. నేను చెప్పింది చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి పోయినా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన అధ్యక్ష, నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ దేశంలో ఇరిగేషన్ పాలసీ సమూలంగా తీసి బంగాళాఖాతంలో పారేసి న్యూ ఇరిగేషన్ పాలసీ నీడ్స్ టు బి డ్రాఫ్టెడ్. అది కాంగ్రెస్ బీజేపీ చేయలేకపోయింది. ఖచ్చితంగా రేపు మా గవర్నమెంటే వస్తుంది, మేము చేసి చూపిస్తాం. 100% ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తాం. మిషన్ భగీరథలాగా భారతదేశవ్యాప్తంగా 5-6 ఏళ్ళ లోపల ప్రతి ఇంటికి నల్లబెట్టి నీళ్ళు ఇస్తాం అధ్యక్ష, చేసి చూపిస్తాం 100%. అధ్యక్ష కరెంటు పుష్కలమైనటువంటి వనరులు మన దగ్గర భగవంతుడు ఇచ్చాడు. నీళ్ళు ఎట్లున్నాయో, ఎంత ఎంత ఉన్నాయో, మిగులు నీళ్ళు ఉన్నాయో, అట్లనే సర్ప్లస్ పవర్ ఎనర్జీ ఉంది మన దగ్గర, ఇంధనం ఉంది. ఇండియన్ కోల్ రిజర్వ్స్ ఆర్ 361 బిలియన్ టన్స్, 361 బిలియన్ టన్ల కోల్ రిజర్వ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్క, నా లెక్క కాదు. 361 బిలియన్లలో మనం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే 40-50% వస్తుంది అధ్యక్ష, మిగతా 50% రాదు. ఎస్టిమేటెడ్ కోల్ ఎప్పుడు కూడా మన సింగరేణి గనులలో కానీ ఇంకొకడ కానీ తీస్తున్నప్పుడు, మనం తవ్వుతున్నప్పుడు 45-50% వస్తుంది. ఈవెన్ అట్ ద రేట్ ఆఫ్ 40% లెక్క పెడితే కూడా ఈ 361 బిలియన్ టన్ల బొగ్గు భారతదేశ అవసరాలకు సరిపడే విద్యుత్తును ప్రొడ్యూస్ చేయడానికి 125 సంవత్సరాలకు సరిపోయేంత బొగ్గు ఉంది అధ్యక్ష. 125 ఇయర్స్ సరిపోయే బొగ్గు నిల్వలను ఈ దేశంలో ఏం చేస్తారు అధ్యక్ష? కాంగ్రెస్ బీజేపీలు కోల్ ఇండియా 3 బొగ్గు గంటలకు అధ్యక్ష 230 కిలోమీటర్ల రైల్వే లైన్ వేయమని వీళ్ళని అడగలే డబ్బులు కోల్ ఇండియా డబ్బులు డిపాడ్ చేసింది. అద్భుతమైన క్వాలిటీ బొగ్గు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ 3 రాష్ట్రాలలో ఒకసారి 50 కిలోమీటర్లు, ఒకసారి 120 కిలోమీటర్లు, ఒకసారి 80 కిలోమీటర్లు 15 సంవత్సరాలు అయితే హరిలేసి ఇవ్వలేదు అధ్యక్ష, వేస్తలేరు డబ్బులు కోల్ ఇండియా డిపాజిట్ చేస్తే కూడా. కానీ ఆన్ ద కాంట్రరీ ఏం చేస్తారు? 300 మిలియన్ టన్ల బొగ్గును ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేస్తారు. ఎవరి ప్రయోజనాలు ఆశించండి? అక్కడ 300 మిలియన్ టన్స్ వస్తుంది అధ్యక్ష రైల్వే లైన్ కంప్లీట్ చేస్తే. ఉద్దేశపూర్వకంగా రైల్వే లైన్ పెండింగ్ పెట్టి వాళ్ళ వ్యాపార స్నేహితులకు సహాయం చేయడానికి ఆస్ట్రేలియా నుంచి కోల్ ఇంపోర్ట్ చేసి రాష్ట్ర చెనుకోల మీద మెడ మీద కత్తి పెట్టి 3,500 టన్ను బొగ్గు దొరికిన బొగ్గును 30,000 కొనండి టన్ను అని చెప్పి కత్తి పెట్టి, లేకపోతే మీకు ఫైన్లు వేస్తామని బెదిరించి వ్యవహారం చేస్తున్నది మోడీ గారి ప్రభుత్వం కాదా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రీజనబులా? నిన్నగాక మన పంజాబ్ ముఖ్యమంత్రి గారు చెప్తుండే అధ్యక్ష, ఆయనకు బెంగాల్లో బొగ్గాలాట అయితే రైల్లో తీసుకురావచ్చు చీప్ కాస్ట్లు చిదవాలి పంజాబ్కు. లేదు నువ్వు షిప్లో తీసుకురా, అదాని గారికి లాభం కావాలి కాబట్టి షిప్లో తీసుకొచ్చి అదాని గారి పోర్ట్ల దించి ఆడికి వెళ్ళి తీసుకొని చెప్తున్నారు అధ్యక్ష. ఆర్డరే ఇచ్చిండ్రు ఆయన, మీటింగ్లో చెప్పిండు, అక్కడ ఖమ్మం సభలో చెప్పిండు ఆయన. ఇదేనా జరిగి దేశాన్ని జరిపించే పద్ధతి? ఇంకా దేశం బాగుపడుతుందా? దేశానికి కరెంట్ వస్తుందా రాదా అధ్యక్ష? దమ్మున్న ప్రధానమంత్రి అయితే రాలేదా తెలంగాణలో? తెలంగాణలో రాలేదా అధ్యక్ష? ఏముండే అధ్యక్ష తెలంగాణలో?
మనం అందరం ఏడవలేదా 30-35 ఏళ్ళు? ఎప్పుడు వస్తుందో భగవంతుని కరక, ఎప్పుడు పోతుందో భగవంతుని కరక. మంచిగా వర్ధిల్లుతుండే ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, స్టెబిలైజర్లు, ఆ దుకాణం మాయమైపోయినాయి ఇప్పుడు. దానిలో కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు. కూర్చోండి, కూర్చోండి. మొట్టమొదట ఆనాడు ఆదరించి, ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏందా అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈరోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం, ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్సాగరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సంగం బండ, రాజోలి బండ, జూరాల, ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆనాడు మీరు కానీ, అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెళ్ళలో శిలాఫలకం వేపించి చేవెళ్ళ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి, మెదక్ జిల్లా వరకు నియంత్రించి ఇవాళ 3000 టీఎంసీలు గోదావరి జలాలు సముద్రంలో కలుస్తుంటే సముద్రంలోనైనా గోదావరి జలాలు కలవాలి కానీ చేవెళ్ళకు కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, పరిగి కానీ, కొడంగల్కు కానీ గోదావరి జలాలు ఇవ్వద్దని కుట్ర చేసి ఇదే ఈరోజు అక్కడ కూర్చున్నోళ్ళు ఆ ఎల్ల అర్ధాంతరంగా అసంపూర్తిగా ఆపిన పనులను పరిశీలించడానికి మనం పోలేదా అధ్యక్ష? చేవెళ్ళ చౌరస్తలో శిలాఫలకం ముందల మనం నిరసన తెలపలేదా అధ్యక్ష? ఏం పాపం చేసింది అధ్యక్ష రంగారెడ్డి జిల్లా? రంగారెడ్డి జిల్లాలో భూములు అమ్ముకుంటారు, రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఇవాళ చేవెళ్ళ ప్రాజెక్టును మొత్తం నిర్వీర్యం చేసి ఇంకా సిగ్గు లేకుండా వీడికొచ్చి మేము ఎలగబెట్టినామని ఇవాళ వీడికొచ్చి మాటలు చెప్తుండ్రా. కాంగ్రెస్ పార్టీకి పోయినసారి 19 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 మంది 6 మంది అని ఎట్ల లెక్కలు చెప్తాడు అధ్యక్ష? అధ్యక్ష, ఇవాళ తెలంగాణ సమాజం మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో కాళ్ళు చేతులు ఇరిసేసిండ్రు, అయినా మారకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఉరిదీసిండ్రు. గుండు సున్నా ఇచ్చినాక కూడా బుద్ధి మారకుండా ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు అధ్యక్ష. విద్యుత్తు మీద కూడా నేను మా మంత్రివర్యులు చెప్తారు, విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటివో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా, బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద మీరు గొప్ప పథకాలు అంటున్నారు కదా, దీని మీద విచారణకు సిద్ధంగా ఉన్నారా, దీని మీద సమాధానం చెప్పండి అని నేను అడుగుతున్నా అధ్యక్షా.